పొలాలకు వేసే రసాయన ఎరువు యూరియా, వంటల్లో వేసే ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్, మిఠాయి పొడి కలిపి పాలు తయారు చేస్తున్నాడు. 1 లీటర్ పాలకు వీటిని కలిపి 10 లీటర్ల పాలు తయారు చేసి అచ్చం పాలలాగే అమ్ముతున్నాడు. ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నాడు. అది తెలుసుకున్న పోలీసులు, ఆహార తనిఖీ అధికారులు దాడి చేయడంతో కల్తీ పాల తయారీ భాగోతం బయటకొచ్చింది. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం రావూరుకి చెందిన విజయ్ ప్రభాకర్ ఇంట్లో పోలీసులు, ఆహార తనిఖీ అధికారులు దాడులు చేశారు. దాడిలో 10 క్వింటాళ్ల యూరియా, 2 డ్రమ్ములకు సన్ ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్లు, స్వీట్ పొడి బస్తాలు చూసి ఆశ్చర్యపోయారు. వీటిని ఎందుకు ఉంచుకున్నావంటే 5 ఎకరాల పొలం ఉంది, అందుకోసం యూరియా ఉంచుకున్నట్లు పొంతనలేని సమాధానం చెప్పాడు. చివరికి అసలు విషయం చెప్పాడు. పాలపొడి, సబ్బు నురగ, యూరియా, స్వీట్ పౌడర్, వంట నూనె కలిపిన మిశ్రమాన్ని 10 లీటర్ల పాలతో కలిపి 40 లీటర్ల పాలు తయారు చేస్తున్నట్లు కల్తీ కింగ్ విజయ్ ప్రభాకర్ అంగీకరించాడు. ఈ కల్తీ పాలు తాగితే ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ పాడై క్యాన్సర్ వస్తుంది. కేసు నమోదు చేసి ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు ఆహార తనిఖీ అధికారులు తెలియజేశారు. 20 రోజుల్లో రిపోర్ట్ రాగానే కోర్టులో హాజరుపరుస్తామన్నారు. దాడిలో ఎస్ఐ సంపత్ కుమార్, సిబ్బంది ఉన్నారు. రుచి గోల్డ్ అన్నావు కదా నాయన, ఐదు ఎకరాలకి ఈ అవసరం ఇది తీయ బతి చూడు. ఏంది రాదు స్టాక్ ఇది సార్, ఇదిగోండి ఫార్మర్ చెప్పాడు. గుడ్లూరు మండలం రావూరు గ్రామంలో విజయ ప్రభాకర్ కల్తీ పాలు తయారు చేస్తుండగా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో సంపత్ కుమార్ గారి ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ అయిన నేను దాడి చేయడం జరిగింది. అందులో అతను పాలు కల్తీ చేయటం కళ్ళారా చూశాము మేము. అతను మిల్క్ పౌడరు, సబ్బు నురగ, యూరియా, స్వీట్ పౌడరు, నూనె కలిపి వీటన్నిటిని కలిపి పాలు తయారు చేస్తున్నారు. వాటి ద్వారా అయితే ఈ మిల్క్ పౌడర్తో అయితే 30 లీటర్లు తయారు చేయొచ్చు. 30 లీటర్లు తయారు చేసి 10 లీటర్లు అసలైన పాలు కలిపి మొత్తం 40 లీటర్లు అమ్మటం జరుగుతుంది. అది దీన్ని తాగటం మూలాన ఊపిరితిత్తులకు సంబంధించింది, జీర్ణ వ్యవస్థ పాడవుతుంది, క్యాన్సర్ వస్తుంది ముఖ్యంగా.